హుసేన్ మంత్రాలయం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ సీటు సంబంధించి బీసీకి కేటాయించాలని అధిష్టానం భావించింది. అందులో భాగంగానే బీసీ సంబంధించిన వ్యక్తి వాల్మీకి నేత రాఘవేందర్రెడ్డికి సీటు అనౌన్స్ చేసింది రెండవ లిస్టులో టీడీపీ అధిష్టానం. అయితే గత పదేళ్ల పాటు పార్టీ కోసం జెండా మోసా, పార్టీ కోసం ఇక్కడ ప్రజల్లో తిరిగా, పార్టీ కోసం పనిచేసినటువంటి నాకు తీరనే అన్యాయం జరిగింది, నా గుండెల్లో బుల్లెట్ దించారు చంద్రబాబు నాయుడు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మరి చివరి నిమిషంలో సీటు ఎలా మారుస్తారని తీవ్ర ఆగ్రహంతోనూ ఆవేదనతో ఉన్నటువంటి నాయకుడు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తికారెడ్డి గారు అంటున్నారు. సార్ నమస్తే, చెప్పండి. సీటు వస్తుంది అనుకున్నటువంటి నేపథ్యంలో, రాబోయేటువంటి ఈ సెకండ్ లిస్ట్లో మీ పేరు ఉంటుందని భావించిన నేపథ్యంలో ఈరోజు కొత్త వ్యక్తికి పేరు అనౌన్స్ చేయడం ఏం జరిగింది అసలు మంత్రాలయం? మేము తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నమ్మి రాజకీయాలు చేస్తూ ఉన్నాం. అనునిత్యం పార్టీ ఇచ్చిన ప్రోగ్రాంలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రజలే మాకు ఖచ్చితంగా ఇదని చెప్పి అందులో ఈసారి ఖచ్చితంగా నేను గెలుస్తున్న తరుణంలో బాలనాగరెడ్డి కోవర్ట్ అయినటువంటి ఈ రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది మేము ఊహించినటువంటిది, ప్రజలు కూడా ఊహించినటువంటిది అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలు కానీ క్యాడర్ కానీ ఆయన వైపు ఎవరు పోకుండా మా వైపే ఉన్నారు. అంటే మీరు చెప్పండి, మీరు మొన్న మాట్లాడుతూ చెప్పారు నా ఒంట్లో దిగిన బుల్లెట్ గాయం కన్నా కూడా ఈ బ్రోకర్ల మాటలని బాబు చేసినటువంటి గాయమే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది అనేటువంటి ఈ ఇంత హాట్ కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజమే, నేను నా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి బాలనాగరెడ్డి గ్రామంలో ఇంతవరకు ఎవడు ఎన్నికలు నడపలేని పరిస్థితిలో ఉంటే కూడా నేను ఆ గ్రామంలో వెళ్ళి జెండా ఆవిష్కరణలు చేసుకొని ఆ గ్రామంలో గుంపును కూడా కట్టుకొని ఉంటే వాళ్ళు నా మీద తుపాకులు కాల్పులు జరిపి నా బుల్లెట్లు నా గాయములు అయినా కూడా నా శరీరంలో బుల్లెట్లు దిగిన రోజు కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే నా శత్రువు నన్ను ఇది చేసినాడని చెప్పి. కానీ ఈరోజు ఈ బుల్లెట్ గాయం కన్నా బ్రోకర్ల గాయం చాలా బాధ అనిపించింది. బయట పోతే ఏంటి రెడ్డి గారు నీకు టికెట్ లేదా, ఏంటి రెడ్డి గారు నీకు టికెట్ లేదా అంటున్నారు. ఏం ఊహించినటువంటి పరిస్థితి మాకు. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు మీరు ముందుకు పోండి, మీరు ముందుకు పోండి, మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయండి, మీరు ఇట్లా అయితేనే గెలుస్తారని చెప్పి అనునిత్యం మాకు వెన్నంటి వెన్ను తట్టి మమ్మల్ని లేపి ప్రతిరోజు ప్రజల్లో నిలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకెందుకు టికెట్ ఇవ్వలేకపోయినాడు, నాకెందుకు గొంతు కోసినాడు అనేది ఒకటి. ఒకవేళ నీవు వాల్మీకులకు టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెండు ఇచ్చారు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, అక్కడ ఇచ్చుకోవచ్చు, అక్కడ పోటీ కూడా లేదు. నేను అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న సుజాతమ్మను తీసివేసి డోన్కి వేశారు వాళ్ళకు, అక్కడ ఖాళీ ఉంది, అక్కడ వైఎస్ఆర్ వాళ్ళు వాల్మీకి ఇచ్చారు, అక్కడ ఇస్తే మనకు కూడా ఒక కోట కంప్లీట్ అయ్యేది. ఇక్కడ నేను గెలిచే సీటుని ఒక రకంగా చెప్పాలంటే నన్ను అడిగితే బాలనాగరెడ్డికి టికెట్ ఇచ్చినట్లే మనం. అంటే రెండు సార్లు తిక్కారెడ్డికి సీట్ ఇచ్చారు, గెలిచేటువంటి పరిస్థితి లేదు, ఓడిపోయారు కూడా ఎన్నికల్లో, అయినా మరో 5 ఏళ్ళు సమయం ఉన్నా కూడా పబ్లిక్లో కానీ లేకపోతే ఇక్కడ ప్రజల్లో లేక దూరం ఉన్నారు, ఎన్నికలకు ముందే దగ్గరకు వచ్చారు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడేటువంటి నాయకుడు లేడు, అందుబాటులో ఉండడని సర్వేలు ఇచ్చిన తర్వాతే సర్వే రిపోర్ట్స్ ప్రకారమే మీ నాయకుడు వేరే వాళ్ళకి సీట్ కేటాయించారంటే అన్నీ అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానంటే నేను మేము అనునిత్యం కార్యక్రమాల్లో ఉన్నాం, అనునిత్యం ప్రజల్లో ఉన్నాం, అది ప్రజలకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ ఈ సర్వే రిపోర్ట్లే ఏవైతే ఉన్నాయో ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా బై చేశాడు బాలనాగరెడ్డి, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే మేము బాలనాగరెడ్డి గారు 3 నెలల నుంచి చెప్తా ఉన్నాడు రాఘవేంద్ర రెడ్డిని పార్టీలోకి పంపించాడు, ఆ మరుసటి రోజు పద్యం ఎత్తుకున్నాడు రాఘవేంద్రరెడ్డి టికెట్ వస్తుంది తిక్కారెడ్డికి రాదు, రాఘవేంద్రరెడ్డికి టికెట్ వస్తుంది తిక్కారెడ్డికి రాదు అని ఆయన ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. బహిరంగ సభలు చెప్తున్నాడు తిక్కారెడ్డి టికెట్ రాదు, వాడేమి నా మీద పోటీ చేసేదని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పారు. బాలనాగరెడ్డి ఏ రోజు 3 నెలల క్రితం చెప్తే చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పారు ఏమి రాఘవేంద్రరెడ్డి టికెట్ అని. అంటే దీన్ని మేము ఎట్లా ఊహించాలి, దీన్ని ఎట్లా భరించాలి? అంటే ఇక్కడ మీరు స్పష్టంగా ఒకటి చెప్పండి, బాలనాగిరెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మీ పార్టీతో సంబంధం లేదు, మీ పార్టీలో సభ్యత్వం లేదు, మీ నాయకత్వంతో సంబంధం లేదు. కానీ బాలనాగిరెడ్డి డిసైడ్ చేశాడు, బాలనాగిరెడ్డి ఆ రోజు చెప్పాడంటే కోవట్లు మీ పార్టీ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది మీ పార్టీలో?
మా పార్టీలో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే బ్రోకర్ల వ్యవస్థ వచ్చింది, కోర్టుల వ్యవస్థ వచ్చింది, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే చాలా సీట్లలో చూసాం మేము, పొత్తుల్లో పోతే అది వేరే విషయం. ఏమంటే పొత్తుల్లో భాగాల్లో ఉన్నామని చెప్పి లేదు, వాల్మీకులకు ఇవ్వాల్సి వచ్చింది ఇస్తామంటే అది వేరు, నేను దాన్ని కూడా కాదంటం లేదు. కానీ వాల్మీకులకు వైసీపీ వాళ్ళు అక్కడ ఇచ్చారు, ఇక్కడ రెడ్డి నిలబడ్డాడు. కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు 14 ఓడిపోయినాయి, ఒక తిక్కారెడ్డి ఓడిపోలేదు. 14కి 14 ఓడిపోయినాయి. 2014లో 14 13 11 ఓడిపోయినాయి. ఏదో తిక్కారెడ్డి ఒక్కడే ఇక్కడ ఓడిపోయినాడు అనే దానికి లేదు, అది గాలి. 53 52 ఎమ్మెల్యేలు కానీ నాకు తెలిసి రాయలసీమలో 2 3 వచ్చినాయి. నేను ఒక్కడ ఓడిపోలేదు, నా ఒక్కని గొంతు కోయాల్సిన పని లేదు. నువ్వు ఆ ప్రమాణికం పెట్టుకున్నప్పుడు తిక్కారెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేస్తే మేము ఆ రోజు నుంచే మనము మన పద్ధతుల్లో మనం ఉండి మనకు ఎవరు కావాలో మీకు ఎవరు కావాలో చేయొచ్చు. లేక మా తెలుగుదేశంలో మరి వాల్మీకులు లేరా? తెలుగుదేశంలో కష్టపడినటువంటి బోయలు లేరా, కురువలు లేరా, లేక తెలుగు వాళ్ళు లేరా? మా దగ్గర చాలా బీసీ కులాలు ఉన్నాయి. ఒక వైసీపీ బాలనారెడ్డికి సంబంధించిన కోవర్టునే ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? మా క్లెయిమ్ అంతా ఏమంటే బాలనాగిరెడ్డికి సంబంధించినటువంటి ఒక కోవర్టును తీసుకొని వచ్చి నిన్నమన్న పార్టీలోకి వచ్చి మనం ఏమని చెప్పాం? ఇసుక అమ్మినాడన్నాం, మటక రాసినాడన్నాం, కళ్ళు చేసినాడన్న చెప్పిన, కళ్ళు అమ్మినారని చెప్పిన, ఇవన్నీ ప్లేమ్ చేసినాం. లోకేష్ పాదయాత్రలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు, అవన్నీ చేసింది వాళ్ళే కదా. అంటే మీరు చెప్తున్నట్టు నియోజకవర్గంలో బీసీలు ఉన్నప్పటికీ ఇతర కులాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కోరినప్పటికీ ఆర్థికంగాను అంగబలంగాను బలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్ ఇస్తే కదా ఎన్నికలు పోటీ చేసేటువంటి పరిస్థితి అధిష్టానం ఆలోచించింది కదా. అదే గ్రామంలో రాఘవేంద్ర రెడ్డి గ్రామంలోనే అమర్నాథ్ రెడ్డి అని చెప్పి వాళ్ళకన్నా అన్ని రకాలుగా రాజకీయంగా ధనంగా ఇంకో రకం బలంగా ఉన్నారు. ఆ ఊర్లే కాదు, మా నియోజకవర్గంలో అతన్ని కొనేవాళ్ళు ఉన్నారు, అతనికన్నా బలంగా కొనే వాళ్ళు ఉన్నారు. అన్ని అబద్ధాలు, కేవలం బాలనాగిరెడ్డి మనిషికి ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారంతే. అంటే గత 3 నెలల నుంచి మనం చూసాం రాజకీయంగా వ్యూహాలు మార్చారు అన్ని రాజకీయ పార్టీలు. మనం మంత్రి గుమ్మనూరు జయరాం వాల్మీకి సామాజిక వర్గం సంబంధించిన నేతనే, మీ పార్టీలో జాయిన్ అయ్యారు. నా టార్గెట్ ఆ ముగ్గురే, ఇటు మంత్రాలయము, ఆదోని, తర్వాత గుంతకల్ సంబంధించి ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాంపురం బ్రదర్స్ను ఓడించాలంటే వాల్మీకుల్ని పోటీ పెట్టాలి అనేటువంటి వ్యూహాన్ని మీ అధిష్టానం అమలు చేసిందంటే. ఇప్పుడు నేను గుమ్మనూరు జయరాం విషయంలో మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అది పార్టీ తోలుకుంది, ఆయన తీసుకున్నారు. ఇంకా నేను ఏమన్నా మాట్లాడితే ఇంకో రకంగా పోతుంది, అది వద్దు, నాకు వద్దు, నాకు సంబంధించిన సబ్జెక్టు కూడా కాదు. నాకు సంబంధించిన విషయం ఇది ఒకటే, ఎందుకంటే గుమ్మనూరు విషయం అనేది నేను మాట్లాడను, అది ఒకసారి అధ్యక్షులు వారు తీసుకున్నారు, నా నియోజకవర్గంలో కాదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. 3-4 నియోజకవర్గాలు గెలిపించే సత్తా అనేది ఏమన్నా ఉంటే మరి ఆయనకేం తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, కానీ నేనైతే ఆ విషయంలో నో కామెంట్. అంటే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో సీటు రావడానికి కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టే సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే. అయితే మాకు కూడా నిన్న మొన్నటి నుంచి ఇన్పుట్స్ వస్తూ ఉన్నాయి, పలానా వాళ్ళకి ఇచ్చారు, పలానా వాళ్ళకి ఇచ్చారని. మేము కూడా ఇప్పుడు లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలిస్తే మేము కూడా చెప్తాం, అయ్యా పలానా వారికి ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారంట, అది బాలనాగిరెడ్డి గారి డబ్బే, అది ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్తున్నాం. ఆల్రెడీ మా పార్టీలో కూడా ఈ వర్క్ మొదలైంది. అంటే ఏంటి, తిక్కారెడ్డి తెలుగుదేశం పార్టీలో బ్రోకర్లే నా గొంతు కోశారు, బ్రోకర్లనే ఇది చేసినారనేది మా అధినాయకుడు కూడా దాన్ని చేస్తూ ఉన్నాడు. మేము కూడా రేపో మాపో సార్ని కలిసినప్పుడు మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా ఇచ్చేస్తాం ఆయనకి. అంటే రేపు మీకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సీట్ ఇచ్చేస్తారు మీ పార్టీలో? ఇప్పుడు ఏం చెప్పలేము, మీరు అంటున్నటువంటి పరిస్థితులు చూస్తామంటే రాజకీయాలు అనేటివి ప్రజల కోసం రాజకీయాలు చేసేవాళ్ళం, మేము ప్రజలను నమ్మి రాజకీయాలు చేసేవాళ్ళం. మేము కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. నాకు తెలిసి ఇంకా రేపు బాలనాగిరెడ్డి వచ్చి ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ఆయన కూడా ఇవ్వచ్చేమో చెప్పలేము. అంటే ఈ నియోజకవర్గంలో ఒక టాక్ అనిపిస్తుంది, బాలనాగిరెడ్డి రేపు ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన రాబోయే ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత టీడీపీలో చేరతారనేటువంటి వార్తలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా చూడాలి? బాలనాగిరెడ్డి ఒక క్యారెక్టర్ ఉన్న మనిషేం కాదు. 2009లో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో పోయినాడు, అది చంద్రబాబు తెలుసు. ఒకవేళ రేపు వైసీపీలో ఎమ్మెల్యేకి గెలిచి అధికారం రాకపోతే కౌంటింగ్ నుంచి వచ్చేస్తాడు ఎక్కడికి, తెలుగుదేశంలో, దాంట్లో అనుమానం ఏం లేదు. అటువంటి ఎత్తుగడలు వాళ్ళు వేసేవాళ్ళే, ఎందుకంటే అధికారమే వాళ్ళకు పరమావధి. ఎందుకంటే అధికారం వస్తేనే వాళ్ళు ఇసుక అమ్ముకోగలరు, మటకం నడపగలరు, సారాయి అమ్మగలరు, అన్ని దందాలు కావాలి వాళ్ళకి కాబట్టి వాళ్ళు అదే చేస్తారు.
ఈ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఎవడైతేనే దొంగ అయితేనే దొరైతేనే వచ్చి ఆ పార్టీలు ఉన్నంతసేపు ఏమో దొంగ లంగా లొత్కోరు, మా పార్టీలోకి వస్తే మంచోడైపోతాడు. అదెట్లా? అది అంతే, మా పార్టీలోకి వస్తే పవిత్రత అనేది పెరిగిపోతుంది, మా పవిత్రత పెరుగుతుంది. ఆ పార్టీలో ఉంటే లంగా లఫంగి వారి మీద ఏమన్నా కానీ ఉంటే కూడా చెప్తాం. అంటే తిక్కారెడ్డికి సీట్ రాకుండా అడ్డుకోవడానికి ఎవరెవరు కుట్ర చేశారనేసి భావిస్తారు? ఖచ్చితంగా బాలనాగిరెడ్డి, వేరేది ఏం లేదు. ఇంకా దీంట్లో ఎవరేం లేదు. కోవట్ వానికి అంత కెపాసిటీ లేదు. సర్పంచ్కి గెలవలేని మనిషి నాన్న ఏం మీద ఎదుర్కొనేది, నా మీద ఏం కుట్ర చేసేది. సర్పంచ్ కూడా చేత కాదు, వాళ్ళ ఊర్లో సర్పంచ్కి గెలిచామని ఫస్ట్, అవన్నీ కాదు. నా మీద ఎవరు చేశారు, ఎవరెవరిని బాలనాగిరెడ్డి ప్రయోగం చేశాడు, ఏ మఠాధిపతిని ప్రయోగం చేశాడు, ఏ పీఠాధిపతిని ప్రయోగం చేశాడు, ఏ గురువుని చేశాడు, ఏ పూజలు చేశాడు, ఇవన్నీ ఏ శవాల మీద పూజలు చేశారని కోకొల్లలు చెప్తా ఉన్నారు ప్రజలు. నేను నమ్ముకున్నది నా ప్రజలు, నా ప్రజలు ఏం చెప్తే నేను అది చేస్తాను. అంటే సర్వేలకు సంబంధించి మీరు కామెంట్ చేశారు, సర్వే ఎవరో రాబిన్ శర్మ లాంటి వాళ్ళు మా రాజకీయ జీవితాల్ని మా భవిష్యత్తుని రాసేటువంటి తలరాతలు వాళ్ళు రాస్తారా అనేటువంటి కామెంట్, దీన్ని ఎట్లా చూడాలి? రాజకీయంగా సాంప్రదాయంగా మేము రాజకీయాలను నమ్మి వచ్చేవాళ్ళం, ప్రజలు నమ్మి వచ్చేవాళ్ళం, ప్రజా సమస్యలు నమ్మి వచ్చేవాళ్ళం. ఎక్కడో బీహారో లేకుంటే ఎక్కడ బెంగాల్ నుంచి పీకేని కేపీని పీకేనికి వచ్చే వాళ్ళంతా మా రాజకీయ జీవితాలు రాస్తే, మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము చేసిన కోటాను కోట్లు ఖర్చు పెడితే వాడొచ్చి వీడు పనికిరాడు వీడు పనికి వస్తాడంటే ఆ సర్వేలు నన్ను ఒక 5-10 లక్షలు ఇస్తే మారిపోతాయి. అవి ప్రధానం కాదు. ఇవి ఇప్పుడు ఇవి పెడుతున్నారు ఏటివి కాల్ సర్వేలు, అవన్నీ ఐవీఆర్ సర్వేలు అంటారు. ఐవీఆర్ సర్వే ఎవరికి పోతాయి ఫోన్ నంబర్లు? నా మనిషికి పోతుంది, బాలారెడ్డి మనిషికి పోతుంది, ఇంకొని పోతుంది. అది నాట్ ర్యాండమ్, పబ్లిక్ ర్యాండమ్, పబ్లిక్లో పల్స్ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అంటే వలస పక్షులు బుర్రని వచ్చేస్తారు. వైసీపీ గెలుస్తుంటే మరి నిన్ను వదిలిపెట్టి నిన్ను లంగా లఫోర్ చంద్రబాబు పనికిరాడు దొంగ అని చెప్పి మరి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి విలువద్దండి. మేము ఈరోజు పార్టీ నమ్మాము, ప్రాణాలు తెగించి మేము ఈరోజు పనిచేసినాం, జైల్లోకి పోయినాం, మా క్యాడర్లు నరికించుకున్నారు, మా ఒంట్లో బుల్లెట్లు దింపారు, మరి మమ్మల్ని ఏమంటారు మీరు? మేము ఎక్కడ పోవాలి? మీరు అంటున్నారు ప్రజల్లో ఉన్న వ్యక్తుల్ని ర్యాండమ్గా తీసుకోండి, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ర్యాండమ్గా తీసుకోండి అంటున్నారు. మన గత ఎన్నికలు చూసినట్టే 2014-19 ఎన్నికల్లో చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా పీకే మానే ఒకటి షురూ అయింది. అందులో భాగంగానే వైసీపీ అధికారం రావడానికి పీకే చేసినటువంటి సర్వేలు, పీకే చేసినటువంటి జింబుక్ల సంబంధించి అధికారంలోకి వచ్చారని మీరు అన్నారు. మీరు అలాంటిదే ఆయన శిశువుకి సంబంధించిన రాబిన్ శర్మనే కదా మీ పార్టీకి వ్యూహకర్తగా ఈరోజు, అంటే ఆ వ్యూహకర్తలో ఉండడాన్ని మీరు తప్పుపడతారా? ఈ వ్యూహకర్తలు రాజకీయ పార్టీల యొక్క భవిష్యత్తు మార్చలేరు. పబ్లిక్లో పల్స్, పబ్లిక్లో గనక జనంలో గనక ఫెయిల్ అయితే వాడిని వాని దగ్గర వచ్చి వాళ్ళు చేరి మేమే గెలిపించాం అంటున్నారు. లాస్ట్ మినిట్లో ఏమైంది, జగన్ ట్రాప్లు మేము పన్నాం, జగన్ ట్రాప్లు చంద్రబాబు నాయుడు పన్నాడు కాబట్టి పీకే గెలిపించినాడు అన్నారు. మరి ఇదే పీకే ఇప్పుడు కేసీఆర్ని ఏం చేసినాడు, అవుట్ అయిపోయినాడు కదా కేసీఆర్. ఇప్పుడు ఈ వ్యూహకర్తలంతా కూడా బోగాస్. ఈ వ్యూహకర్తల యొక్క ఇది పంచాయతీ పనికిరాదు. జనంలో ఎక్కడైతే మార్పు వస్తుందో ఆటోమేటిక్ వచ్చేస్తుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది. రేపు రాబిన్ శర్మ ఉండినా రాకపోయినా వస్తుంది. ఇంకా రాబిన్ శర్మ వల్ల 4 సీట్లు తగ్గుతాయేమో కానీ ఎక్కేదైతే ఏముండదు. సేలబుల్, రాబిన్ శర్మ టీం యొక్క సర్వే టీములు సేలబుల్. నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇట్లా సేలబుల్ చేసినటువంటివన్నీ మేము తీసేసినాం కర్నూలులో. 4 సంవత్సరాలు పనిచేసి వైసీపీ వాళ్ళకి మా చిట్టా అంత ఇచ్చాడు, రుజువులతో సహా చేసి తీసేశారు. ఎవరైనా ఎంప్లాయీస్ ఎక్కడో బీహార్ నుంచి వచ్చింటాడు ఎంప్లాయీ 40-50 వేల కోసం, వారికి ఒక 5 లక్షలు ఎక్కువ తక్కువ రిజైన్ చేస్తాడు, ఇంకో దాంట్లో వెళ్ళిపోతాడు. మీరు ప్రజలకి ఏం చేయాలి? ప్రజల సమస్యలు ఏమున్నాయి? ప్రతిపక్షం ఎక్కడ ఫెయిల్ అయింది? ప్రతిపక్షం ఎక్కడ ఫెయిల్ అయింది అది చూసుకుంటే మనం గెలిచిపోతాం, గెలుస్తాం కూడా. అంటే ఎందుకోసం అండి మీ నాయకుడు లీడర్ను కార్యకర్తను నమ్మకుండా సర్వే చేసేటువంటి ఎంప్లాయీస్ని నమ్మేటువంటి పరిస్థితి వచ్చిందండి? ఈరోజు అన్ని పార్టీలు అంటే మా తెలుగుదేశం పార్టీనే కాదు, జగన్ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి టీముల మీద ఆధారపడినాయి. నన్ను అడిగితే కొంతమంది విద్యార్థులు, కొంతమంది ప్రజలు స్టెరాయిడ్స్కి అలవాటు పడతారు, మత్తు మందికి అలవాటు పడతారు, తాగేదానికి అలవాటు పడతారు. అంటే ఒక వ్యసనం, రాజకీయ పార్టీలు ఈ దేశంలో అన్నీ కూడా ఇది ఒక వ్యసనం కిందనే, ఒక స్టెరాయిడ్స్ కిందనే నేను చెప్పమని చెప్తే ఓపెన్గా నేను ఓపెన్ చెప్తున్నాను. పీకే లాంటి సర్వేలు ఏం పీకే టీములు పీకను కూడా పీకెలేవు.
పబ్లిక్లో మనం ఉంటే వస్తాం, పబ్లిక్లో మన మీద నమ్మకం ఉంటే గెలుస్తారు. చంద్రబాబుకి ఈరోజు ఓటు వేయాలనుకున్నాడు ప్రజలు, వేస్తాడు అంతే. పీకే చెప్పినా వేస్తాడు, పీకే చెప్పకపోయినా వేస్తాడు. అంటే పీకే ఒక స్టెరాయిడ్ లాంటి వాడు అంటున్నా అంతే, 100% డబ్బులు లాక్కొని వెళ్ళేదానికే, వేరేది ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేదు. అంటే అలాంటి వారికి రాజకీయ పార్టీలు బానిసలని అందరు కూడా అన్ని రాజకీయ పార్టీలు బానిసలయ్యి వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియకుండా ఉంది. భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు రాజకీయ మాంత్రికుడుగా పేరుండి ఏం చేయాలో ఎట్టజలు చెప్పగలిగిన వాడు ఒక ఆఫ్టర్ ఆల్ ఎవడో రోడ్డును పోయేటువంటి వాళ్ళని నమ్మే పరిస్థితి అంటే మాకు సిగ్గుచేటు. ఎందుకంటే చంద్రబాబు అంటే నాటే జోక్, చంద్రబాబు అంటే ఒక విజన్ ఉన్నటువంటి లీడర్, చంద్రబాబు అంటే ఒక మహా గొప్ప నాయకుడు. అంటే ఏం దాన్ని క్రైసిస్లో కూడా ప్లస్ని చేసుకొని ముందు పోయే నాయకుడు ఆయన. వేరే వాళ్ళ మీద సలహాల మీద ఆధారపడుతున్నా అంటే మాకు ఒక రకంగా చెప్పడం సిగ్గుచేటు. మీరు గత 3 రోజులుగా చూస్తున్నాం, ఎప్పుడైతే థర్డ్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ప్రకటించారో ప్రకటించిన రోజు నుంచి మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా కార్యకర్తలతో సమావేశాలు పెట్టడం, కోసి కోతాల లాంటి ఊరేగింపులు చేయడం, అంటే ఇది రాష్ట్ర అధిష్టానానికి ధిక్కర స్వరం అని భావించచ్చా? ధిక్కర స్వరం కాదు, మీరు చెప్పింది మేము చేశాం, మా మాట వినండి. అల్టిమేట్ ఎవరు? ప్రజలే కదా మనకి, అల్టిమేట్ ప్రజలే కదా. ప్రజల యొక్క నిర్ణయానికి విరుద్ధంగా ఉంది ఇక్కడ. ఎవడో వైసీపీ బాలనాడి కోబట్టుకు నువ్వు టికెట్ ఇస్తే మేము ఎట్లా పోవాలి? వాన్నే తిట్టాం, ఒరే మట్క రాశామని చెప్పి వాన్నే అన్నాం, ఒరే ఇసుక అమ్మినామని వానికే చెప్పినాం, ఒరే రేపిస్ట్ అని వాన్నే అన్నాం. ఇవన్నీ మనం వాని మీద క్లెయిమ్ చేసి మరి ఈరోజు మళ్ళీ మనం ఈరోజు వానికే జెండా పట్టుకొని మా పార్టీ వచ్చాడు మంచోడు ఓట్లేండి మంచోడు ఓట్లేండి అంటే ప్రజలు ఏమంటారు మమ్మల్ని? చెప్పులతో కొట్టరా? ఎవరు రేపిస్ట్? ఇప్పుడు రాఘవేందర్ రెడ్డిని నువ్వు తీసుకొచ్చావు, 2002లో ఏం కేసు ఉంది? 2002 ఇప్పుడు దొంగతనం కేసులు, వ్యాపారం కేసులు, వ్యవహారం కేసులు, లేక కూని కేసులు రాయలసీమలో ఇవన్నీ కామన్. క్యారెక్టర్ కూడా ఉండాలి కదా, కనీసం క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. ఏ క్యారెక్టర్ ఉండాలి? కనీసం గ్రామంలోనే మనకు ఒక ఇది అనేది కూడా ఉండాలి కదా. అటువంటి వాడికి లేకుండా నువ్వు చేస్తే రేపు నాడు ఏమంటారు? అంటే నైతిక విలువలు లేవని మీరు అంటున్నారు? కనీస నైతిక విలువలు కూడా లేవు. వెళ్ళండి ఆ గ్రామానికి వెళ్దాం, ఒక తెలుగుదేశం పార్టీ ఒక సర్వే టీంని పెట్టండి, మంత్రాలయం నియోజకవర్గం వద్దు, వాళ్ళ గ్రామంలో వెళ్ళి వాళ్ళ గ్రామంలో ఆయన సర్పంచ్ గెలుస్తారంటే పోయి ఇచ్చేద్దాం. తిక్కారెడ్డికి సీట్ రాలేదని అక్కస్తోనే ఇవన్నీ మాట్లాడుతున్నారంటే? నేను అక్కస్తో ఉండే పాట అయితే, నేను అట్లా అట్లా అనుకునేవాడైతే నేను చంద్రబాబు గారు పిలిచో ఇంకోటి పిలిచో ఇంకోటి చెప్పి చెప్పేవాళ్ళం. మేము అడుగుతున్నాం, మా క్లెయిము అయ్యా మేము మమ్మల్తో కష్టం చేశారు, మేము మాది ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మీరు చెప్పినటువంటి పనులే మేము చేస్తున్నాం, మాకు ఎక్కడైనా లోపాలుంటే మీరు చెప్పండి, మేము ముందుకు పోదాం. నువ్వు ఎవరో బాలనారెడ్డి మనిషిని తీసుకుని వచ్చి నువ్వు టికెట్ ఇచ్చి వానికి పని చేయండి అని అంటే మేము ఎట్లా చేయాలి? ఈరోజు ప్రజలు ఎట్లా మాకు సహకరిస్తారు? ప్రజలు ఎట్లా? ఇంకోటి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ కూడా కావచ్చు, ఇంకో పార్టీలు కూడా కావచ్చు, కర్నూలు జిల్లాలో కేఈ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేఈ క్యాస్ట్ ఏంటి? ఒక కళ్ళు గీత ఈడిగ కుటుంబము 60-70 సంవత్సరాల నుంచి మా జిల్లాలో వెళ్తున్నారంటే ఒక లీడర్షిప్, అంటే నమ్మిన వాళ్లకు వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు. కోట్ల కుటుంబం రెడ్డి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ స్మాల్ ఇది. వాళ్ళు ఎందుకు కొంచెం ఈ లీడర్షిప్ ఉంది, ఇన్ని సంవత్సరాలు ఉంది? మనం ఈరోజు కులాల ప్రకారంగా ఈ జగన్ అనేవాడు మొదలు పెట్టడం వల్ల మా వాళ్ళు దాన్ని బట్టి పోతున్నారు. అంటే రాజ్యాంగం చెప్తుంది కదా, సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్స్ ఉపయోగించాలి, ఆ ప్రకారం వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత కూడా ఇవ్వాలని చెప్తుంది, దాని ప్రకారమే అమలు చేస్తున్నాడు కదా జగన్. ఎక్కడ చేశాడు జగన్? చెప్పినాం అందరికీ, ప్రతి కులానికి కార్పొరేషన్ వేసినాడు, వాళ్ళకు కుర్చీ లేదు, ఎవరికి ఆ కార్పొరేషన్ చేయడం కుర్చీ లేదు, శాలరీ లేదు,
పదవి నా దగ్గర తప్ప రాజకీయులే కాబట్టి మనం అటువంటివి ఊహించలేము. కాబట్టి ఊహించనటువంటి విషయాలు నేను ఆన్సర్ చెప్పలేను. మాకైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడే లోకేష్ రామారామ అంటూ మేము ఈ పార్టీలో ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంటే వాళ్ళే కదా మీకు చెప్పింది, మీరు జనంలో పనిచేస్తూ ఉండండి, మీ కాళ్ళ దగ్గరికి బీఫామ్ వస్తుందని మాట అన్నట్టు నాయకులు ఈరోజు ఇవ్వలేదు కదా సీట్. మరి పార్టీ కార్యాలయానికి రావద్దండి, జనంలో ఉండండి. ఎవరైతే జనంలో పనిచేస్తారో వాళ్ళ కాళ్ళ దగ్గర బీఫారాలు వస్తాయని మా ఆది నాయకుడు చెప్పాడు. నమ్మాము, తిరిగాము. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మళ్ళీ వెళ్తాం సార్, ఇట్లా ఉంది మా పరిస్థితి అని చెప్తున్నాం. కర్నూలు జిల్లాంతా చూస్తున్నాం. కర్నూలు జిల్లాంతా చూసిన తర్వాత అసలు ఇది మా పార్టీ వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు అనేది మేము పోతే తప్ప తెలియదు. మేము సార్ని కలిసి మా సమన్వయ కమిటీ, మంత్రాలయం నియోజకవర్గం సమన్వయ కమిటీ, క్లస్టర్ కమిటీ ఉంది, అందరు వెళ్తాం. అందరు వెళ్ళిన తర్వాత మా అప్పీల్ చేస్తాం, అయ్యే ఇది పరిశీలించండి అని చెప్తాం. చెప్పిన తర్వాత మా ఆది నాయకుడు ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది తర్వాత మీకు చెప్పండి. అంటే పరిశీలించడానికి కూడా సమయం లేదు, థర్డ్ లిస్ట్ కూడా లేదంటే రెండు రోజులు ప్రకటిస్తామంటారు. మరి ఫైనల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? రాజకీయాల్లో ఏ క్షణాన్ని బీఫారాలు మారుతాయి. నేనే మార్చిన దాంట్లో నేను ఆ విషయంలో సిద్ధహస్తుడు, నేను ఇబ్బంది ఏం లేదు. 2009లో ఒకరికి టికెట్ వస్తే సోనియా గాంధీలో కాంగ్రెస్ దగ్గర టికెట్ మార్చుకొని నామినేషన్ వేసిన వాడిని కూడా తీసేపించిన. దట్ ఈజ్ తిక్కారెడ్డి. దాన్ని నా శక్తి ఏమో వాళ్ళకి తెలుసు, నా శక్తి ఏమో వాళ్ళకి తెలుసు. గెలవాలనుకునేప్పుడు నా దగ్గర సత్తా ఉంటే నన్ను గుర్తిస్తారు, నా సత్తా లేనప్పుడు ఎన్నో అంతే కదా ఎవరైనా కానీ. ఇది రాజకీయాల్లో బలగమే కదా చూసేది. ఇప్పుడు ఇప్పుడు ట్రాప్లో ఒకసారి పడతాడు, మోసపోయితే ఒకసారి మోసపోతాడు, రోజు మోసపోడు కదా. ఇప్పుడు ఈ పాటికి 60-20 అన్నీ పోయింటాయి. ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది, అరే తిక్కారెడ్డి ఇది అన్నాడని. నేను కామెంటు వేక్కా చేయటం లేదు. ఎవరికి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మేము మా సార్ దగ్గర పోయి చెప్తాను. నేను ఇవి మీ అందరిలో నేను చెప్పను. ఎందుకంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ కరడు కట్టిన తెలుగుదేశం పార్టీగా మా నాయకుడి దగ్గర పోయి నా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ ఇస్తాను, అయ్యా ఇట్లా జరిగింది చూడండి, మా దీన్ని పరిశీలించండి అని చెప్తాను. పరిశీలిస్తాడనే నమ్మకం నాకున్నది, చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటాడనే నమ్మకం నాకున్నది. 100% చేంజ్ అవుతుంది, నేనే క్యాండిడేట్ అవుతాను. కోసుకి జాతరలో జేబులు కొట్టేసే వాళ్ళు ఉంటారన్నారు, రాజకీయాల్లో మీ జేబు కొట్టేసేది ఎవరంటే? చెప్తాను, టైం వస్తుంది. నా జేబులు కొట్టేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు, చెప్తాను, టైం వస్తుంది. సార్కి చెప్పాలి, ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి చెప్పాలి, సార్ నా జేబు ఇట్లా కొట్టాలి చూడు, ఇది పరిస్థితి, ఇంకెంతమంది జేబులు కొట్టారు, లేక మీ జేబు ఎవరు కొడతారో కూడా చెప్తాను నేను. అంటే ఎవరదా అండి? వస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు చెప్పడం, మా సార్కి చెప్పకుండా మేము బయట చెప్పడం అనేది ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నికా